పోదిరెడ్డి పాలెంలో శశికళ, దినేష్ దంపతులు తిరుమల కాలినడకన ప్రయాణంలో వారి బిడ్డ లక్షిత చిరుతపులి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతకరమని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయి శోకసందనంలో ఉంటే పాప మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, తల్లిదండ్రులను గట్టిగా విచారించాలంటూ కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మాట్లాడడం దుర్మార్గమన్నారు. వెంటనే ప్రాణాలు కోల్పోయిన పాప లక్షిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రసన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కిషోర్ ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామం చెందిన దినేష్ శశికళ దంపతులు కుటుంబ సమేతంగా తిరుమలకి కాలినడకన వెళ్లడం, ఇక్కడ వారి పాప లక్షిత చిరుతపుల దాడికి గురి కావడం దిగ్భ్రాంతికరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారం అందాలని కోరుకుంటున్నాను. ఈ చిరుతపుల దాడి ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ప్రాణాన్ని కాపాడగలిగాం, కానీ ఈరోజు చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇది చాలా విచారకరం. ఇకపోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 30 సంవత్సరాలు పాలించి ఏం లాభం అండి? తల్లిదండ్రులను విచారించాలా? మీకు అనుమానాలు ఉన్నాయా? మీకు వచ్చిన అనుమానాలు ఏందో మీరు తెలపగలరు. బిడ్డ పోయి కోట్ల దుఃఖంతో వాళ్ళు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఇదేనా? తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి వచ్చే నష్టపరిహారం కాక నియోజకవర్గం తరఫున నేనేమైనా ఇవ్వగలను అనేది చెప్పకుండా పోయి విచారించాల్సింది పోయి బాగా తల్లిదండ్రులను విచారించాలి, ఈ కోణంలో పరిశీలించాలి, నాకు అనుమానాలు ఉన్నాయని చెప్తారా? అసలు మీరు ఆలోచనతో మాట్లాడుతున్నారా? నిజంగానే మతి భ్రమించిందని నేను ఈరోజు అడుగుతున్నాను. మాకు ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలో కనకిరి రిజర్వాయర్ పక్కన అంత గుంట ఎంత పడింది, దాన్ని ఎవరు తీసుకెళ్లారని, నియోజకవర్గంలో ఇసుక రీచ్లు కోట్లకు దోచుకుంటున్నారు, అవి ఎవరు దోచారని అనుమానం ఉన్నాయి. ఖాళీ ప్రదేశాలు దోపిడికి గురవుతున్నాయి, వీటిని ఎవరు ఎత్తేస్తున్నారు అనేది అనేక అనుమానాలు ఉంటే వీటన్నిటినీ వదిలేసి ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఒక బిడ్డ చనిపోతే బాధ వ్యక్తం చేయబడడం పోయి దీని మీద అనుమానాలు ఉన్నాయి, దీన్ని విచారించాలి అని మాట్లాడతారా? మీరు మనుషులేనా? కనీసం మానవత్వం మీకు మిగిలి ఉందా? కేవలం మీరు మీ కుటుంబ సభ్యులు తప్పిస్తే పక్కన వాళ్ళ గురించి ఆలోచించేది లేదా? కుటుంబం నియోజకవర్గంలోని ప్రతి ఓటరు కూడా మన బిడ్డల్లాగా భావించాలండి. వారి కుటుంబంలో 6 ఏళ్ల పాప చనిపోయి వాళ్ళు శోకసముద్రంలో మునిగిపోయి ఉంటే ఈ సమయంలో వాళ్ళని విచారించాలని పోలీసులను ఆదేశించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను జనసేన పార్టీ తరఫున నిలదీస్తున్నాను. బాధితులకు అండగా నిలబడతాం. ఇట్టాడు చర్యలు ఏమైనా పోలీసుల ద్వారా కానీ ఎమ్మెల్యే గారు చేయాలనుకుంటే మేము వీటన్నిటికీ అడ్డము. స్థానికులతో కలిసి జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని మీ ఇంటి ముట్టడి చేస్తామని కూడా నేను తెలుపుతున్నాను. భాష మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి. తల్లిదండ్రుల మీద అనుమానాలు ఉన్నాయి, తల్లిదండ్రులు విచారించడం అనేది చెప్పడం మాత్రం తీవ్ర ఆక్షేపణ నేను తెలియజేస్తున్నాను. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే జనసేన పార్టీ తరఫున మీకు సరిగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.